ప్రేక్షకులకు నమస్కారం. ఇంటర్నేషనల్ చెస్ డే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఏటా మనం జూలై 20వ తేదీన ఇంటర్నేషనల్ చెస్ డే అనేది జరుపుకుంటూ ఉన్నాం. స్పోర్ట్స్లో ఎన్ని గేమ్స్ ఉన్నా కూడా చెస్ అనేది ప్రత్యేకతతో కూడుకున్న గేమ్. సో చెస్ డే యొక్క ప్రత్యేకత ఏంటి, అది అసలు ఎలాంటి గేమ్, దానికి ఎందుకు అంత ఇంటెలిజెన్స్ అనేది ఉండాలి, దీని గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ మధుసూదన్ గారు ఉన్నారు, ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్ అన్నమాట. సో తనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు బాగున్నారు? నేను చాలా బాగున్నాను. సో మధుసూదన్ గారు, మీకు చెస్ అంటే ఎందుకు అంత ఇష్టం? చెస్ అంటే ఎందుకు అంత ఇష్టం అంటే, నేను యాక్చువల్గా ఫస్ట్ చిన్నప్పటి నుంచి చెస్ ఆడడం మొదలు పెట్టానండి. ఫస్ట్లో మనకి దాని గురించి అంత ప్రాముఖ్యత తెలియదు. నార్మల్గా ఇంట్లో ఆడుకునే వాళ్ళం. అది మా ఫాదర్ నేర్పించారు. ఆ తర్వాత ఫర్దర్గా టోర్నమెంట్స్ ఎక్కడ జరుగుతాయి అవన్నీ తెలుసుకున్నాం. అప్పుడు నెల్లూరులో సుమన్ గారు అని, ఇప్పుడు మనకి ఏపీ రాష్ట్ర సెక్రటరీ ఆయన, ఆయన టోర్నమెంట్స్ ఎప్పుడు నిర్వహించేవాళ్ళు రెగ్యులర్గా. నేను చిన్నప్పుడు ఉన్నప్పటి నుంచి కూడా ఆయనే నిర్వహించేవాళ్ళు. సో దాని ద్వారా మేము ఎక్కడ జరుగుతున్నాయి తెలుసుకున్నాం. సో టోర్నమెంట్స్ జరిగింది తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఎన్రోల్ అవుతాము కాబట్టి, అప్పుడు ఆట అంత గొప్పగా రాకపోయినా వెళ్ళి ఆడాలి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్తో వెళ్ళాం. అప్పుడు ఆయన బాగా ప్రోత్సహించారు చిన్నవాళ్ళని. చాలా మంది నాతో పాటు ఎంతో మందిని ఆయన ఎంకరేజ్ చేశారు. దాంట్లో ఇంట్రెస్ట్ ఉండి పార్టిసిపేట్ చేసి కంటిన్యూ చేసిన కొద్ది మందిలో నేను ఒక్కడిని. సో మాకు ఎంకరేజ్మెంట్ అయితే చెస్ అసోసియేషన్ నుంచి చాలా బాగునింది. ముఖ్యంగా సుమన్ గారు అయితే మాకు రెగ్యులర్గా ఇప్పుడు ఎంకరేజ్ చేసేవారు. సో మీరు చెస్ ప్లేయర్ కాక ఒక డాక్టర్ కూడా కదా. సో బేసిక్గా చెస్ ప్లేయర్ అంటే వాళ్ళకి భయంకరమైన బీభత్సమైన మైండ్ పవర్ ఉండాలంటారు కదా. సో ఎలా మేనేజ్ చేస్తారు అంటే, మీరు డాక్టర్ కూడా కదా, సో అసలు మీకు టెన్షన్ అనేది రాదా? అదే అండి, ఇప్పుడు చెస్ వల్ల నాకు డాక్టర్లోనూ నాకు బెనిఫిట్ అవుతుంది. డాక్టర్ అవడం వల్ల కూడా రెండిటికి పేషెంట్స్ చాలా ఇంపార్టెంట్. రెండిటికి హ్యాండ్ కంట్రోల్ ఉండాలి, స్కిల్ ఉండాలి. ఇప్పుడు మనకి పేషెన్స్ లేకపోతే మనకి హ్యాండ్ కంట్రోల్ ఉండదు, షేక్ అవుతుంది. చెస్ ఆడడం వల్ల మనకి పేషెన్స్ ఉంటుంది, టూ మచ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. నాకు రెండిటికి ఒకదానికొకటి కోయిన్సైడ్ అయ్యి నాకు బెనిఫిట్ అవుతుంది. రెండింటి వల్ల నాకు అడ్వాంటేజ్. నేను ఫిజికల్ యాక్టివిటీకి డాక్టర్కి మనకి లింక్ ఉండకపోవచ్చు, కానీ ఇది మెంటల్ గేమ్ కాబట్టి రెండిటికి నాకు లింక్ అవుతుంది. పేషెన్స్ లెవెల్, దేనికైనా కూడా కాన్ఫిడెన్స్ అవసరం. ఓకే, సో ఇది బాగా యూజ్ అవుతుంది పేషెంట్ ట్రీట్ చేసేటప్పుడు. అలాగే మీరు ఇప్పుడు చెస్ ప్లేయర్ అయ్యారు ఇంటర్నేషనల్ లెవెల్లో, అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎవరైనా మీ ఫ్యామిలీలో చెస్ ప్లేయర్స్ ఉన్నారా? అంటే మా ఫాదర్ చెస్ ఆడతారు అండి, ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్. ఆయన నాకు ఫస్ట్ నాకు చెస్ ఎలా ఆడాలి ఏంటి, నాకు బేసిక్స్ కానీ ఈ కాంపిటీషన్స్ దాకా వచ్చేదాకా మా ఫాదర్ హెల్ప్ చేశారు. ఓకే. ఆ తర్వాత నాకు అసోసియేషన్ కానీ, నేను చెప్పిన సుమన్ అన్న కానీ, వాళ్ళు న్యూమరస్ సమ్మర్ క్యాంప్స్ అవి అరేంజ్ చేసేవాళ్ళు. వాళ్ళు చాలా మందిని ట్రైన్ చేశారు, ఎంతో మంది కిడ్స్ ని ఇంప్రూవ్ చేశారు. అట్లా కంటిన్యూ చేశారు. ఫస్ట్ ఇనిషియల్ గా నేను ఇంట్లో నేర్చుకున్నాను. సో మామూలుగా మీ ఫాదర్ కి అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీకు కూడా ఇంట్రెస్ట్ రావడం జరిగిందా, లేదంటే మీకే ఇంట్రెస్ట్ ఉందా చెస్ మీద? యాక్చువల్ గా అంటే ఇప్పుడు మా ఫాదర్ నాకు ఒక ఫ్రెండ్ లాగా అనమాట. ఎవరికైనా అంటే మల్టిపుల్ గేమ్స్ ఆడేటి వాళ్ళం కదా, అన్ని క్రికెట్ కానీ మల్టిపుల్ స్పోర్ట్స్ ఆడేవాళ్ళం. కానీ చెస్ లో ఏంటంటే ఆయనకి బాగా ఇంట్రెస్ట్, రెగ్యులర్గా ఆడే ఛాన్స్ ఉండే స్పోర్ట్. ఎనీ టైం ఎనీ ప్లేస్ లో ఆడగలం. క్రికెట్ అంటే మనం బయటకు వెళ్ళాలి, ఇంకేదైనా స్పోర్ట్ ఎక్కడికైనా వెళ్ళాడాలి. ఇది ఎనీ టైం మన దగ్గర ఉండే ఈజీ ఛాన్స్ అనమాట. ఎవరికన్నా ఎవరింట్లోనే ఎవరన్నా ఆడుకోవచ్చు, ఏజ్ తో సంబంధం లేదు, చిన్న పెద్ద డిఫరెన్స్ లేదు. ఎవరెవరితో అన్నా ఆడొచ్చు, ఎవరెవరైనా డిఫీట్ చేయొచ్చు. మిగతా స్పోర్ట్స్ లో అలా కాదు, ఏజ్ డిఫరెన్స్ ఉంటే కష్టం అవుతుంది విన్ అవడానికి చిన్న వాళ్ళకి. దీంట్లో చిన్న పెద్ద తేడా లేదు, ఎవరన్నా ఉండొచ్చు. కాబట్టి దీని మీద నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఫస్ట్ మా డాడీ దగ్గర నేను ఈజీగా ఓడిపోయేవాడిని. ఫర్దర్ గా ఇట్లా కాంపిటీషన్స్ రావడం వల్ల నేను అక్కడ నాకు క్యూరియాసిటీ ఉండేది. ఫస్ట్ ఏమో మా డాడీతో నేను గెలవాలి. సో అక్కడ నేను నెంబర్ ఆఫ్ పీపుల్ తో ఆడేవాడిని టోర్నమెంట్స్ లో. వాళ్ళు ఒక టెక్నిక్ తో నన్ను డిఫీట్ చేస్తే నేను ఒక టెక్నిక్ తో డిఫీట్ చేసేవాళ్ళు. నేను గ్రాస్ప్ చేసేవాడిని. సో అవి ఇంట్లో అప్లై చేసి నేను ఫస్ట్ నాకు విక్టరీ మా ఫాదర్ మీద గెలిచినప్పుడు నాకు అది మంచి అచీవ్మెంట్. అట్లా నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. సో డే బై డే అట్లా నేను డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ గెలిచాను, స్టేట్ గెలిచాను, నేషనల్ ఇంటర్నేషనల్ ఇప్పుడు ఇంటర్నేషనల్. ఎస్, మామూలుగా బేసిక్గా స్పోర్ట్స్ లో మనకి ఎన్ని గేమ్స్ ఉన్నా కూడా చెస్ అనేది ఒక ప్రత్యేకతతో కూడుకున్న గేమ్ కదా. సో ఫస్ట్ టైం మీరు అంటే ఈ నేను కూడా ఒక చెస్ ప్లేయర్ అవ్వాలి అన్నప్పుడు స్టార్ట్ చేసినప్పుడు గేమ్ని, ఏంటి బాబో ఇంత కష్టంగా ఉంది, మన వల్ల అవుతుందని అనిపించింది అండి? నేను ఫస్ట్ టోర్నమెంట్ మీకు చెప్పినట్టు ఫస్ట్ ఒక పెద్ద ఈవెంట్, ఇంటర్నేషనల్ ఈవెంట్, సుమన్ గారితో వెళ్ళాను. ఆయన వచ్చారు, వెళ్ళాను ఫస్ట్ టైం వెళ్ళాను. ఆ టోర్నమెంట్ నాకు ఇంకా బాగా గుర్తుంది. నేను చిన్నవాడినే, మా పేరెంట్స్
పంపించినప్పుడు ఆయన నేను జాతి తీసుకెళ్తాను, నేను వెళ్తున్నాను కదా అని ఆయన జాగ చెప్పాడు, వెళ్ళాను. చెన్నైలో జరిగింది ఆ టోర్నమెంట్. చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. నేను ఫస్ట్ పెద్ద ఈవెంట్ నేను అసలు సరిగా ఆడలేదు. అదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్, పెద్ద టోర్నమెంట్, పెద్ద ఈవెంట్ అది. నేను సరిగా ఆడలేదు, చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేను అప్పుడు చాలా హర్ట్ అయ్యాను, ఏంటి ఇంత టఫ్, మనం చేయగలమా లేదు అది ఇది అని. కానీ ఆ తర్వాత నేను బౌన్స్ బ్యాక్ అయ్యాను, ప్రిపేర్ అయ్యాను, రెగ్యులర్ గా ప్రిపేర్ అయ్యాను. ఆ తర్వాత నెక్స్ట్ ఈవెంట్ నేను తంజావూర్ లో గెలిచాను. అంతకుముందు చెన్నైలో నేను ఘోరంగా బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను, అది నేను బాగా గుర్తుంది నాకు. సో ఈ లెవెల్ సరిపోదు అని ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ టోర్నమెంట్ బాగా ఆడాను. నాకు ఫస్ట్ అయితే కొంచెం మీరు అన్న డిమోరలైజేషన్ ఉంటుంది, కానీ అది ఉన్నప్పుడు మనం కంటిన్యూ చేయలేము, అది మనం కంబ్యాక్ చేయాలి, ఓవర్కమ్ చేసి మనం బెటర్ గా ఆడగలము అని మనల్ని మనం ఫిక్స్ చేసుకోకపోతే మనం దేంట్లోనూ దీంట్లోనే కాదు ఏ ఫీల్డ్ లో రాలేదు. అవును. అసలు ఏంటి అసలు ఈ చెస్ డే అనేది మనకి ప్రతి ఇయర్ కూడా జూలై 20 ఎందుకు జరుపుకుంటున్నాం? దీనికని కాదు, దేనికన్నా ఒక స్పెషల్ గా ఒక డే ఉంటుంది మన ఫాదర్స్ డే మదర్స్ డే అన్నట్టు. ఏదానికన్నా ఒక ఇంటర్నేషనల్ దానికి గుర్తింపు ఉండటం కోసం ఒక డే స్పెసిఫిక్ గా ఉంటుంది. దానికోసం ఫిడే వాళ్ళు ఫెడరేషన్, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ అనమాట, అది ఒక స్పోర్ట్స్ బోర్డు లాగా ప్రపంచం మొత్తానికి. వాళ్ళు ఒక రోజున పెట్టుకోవాలి కాబట్టి వాళ్ళు ఫౌండ్ చేసుకున్నారు జూలై 20 సెలబ్రేట్ చేసుకోవాలి, దీని గురించి ప్రపంచం అంతా బాగా తెలియాలి అనే దానికి. అన్నిటికీ ఒలింపిక్స్ పెద్ద ఈవెంట్, చెస్ కూడా ఒలింపిక్స్ లో ఆఫర్ వచ్చినా వీళ్ళు అప్పుడు దాన్ని డిక్లైన్ చేసి మా చెస్ మేము ఒక స్పెషల్ బాడీ, మేము సపరేట్ గా పెట్టుకుంటామని వీళ్ళు ఒలింపియాడ్ అని ఒక పెద్ద ఈవెంట్ వీళ్ళే పెట్టుకున్నారు. రీసెంట్ గా మన ఇండియాలో చెన్నైలో ఆర్గనైజ్ చేశారు వరల్డ్ చెస్ ఒలింపియాడ్. అట్లా చెస్ అనేది వాళ్ళు వాళ్ళే ఒక ఓన్ స్పెషాలిటీగా ముందు నుంచి తీసుకువస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక రండర్లో ఉండడానికి ఇష్టపడలేదు, అంటే కింగ్ స్పిరిట్ నుంచి కూడా ఇది బాగా ఫేమస్ స్పోర్ట్ కాబట్టి వాళ్ళు ఒక రండర్లో ఉండకుండా వాళ్ళు ఒక సెపరేట్ బాడీగా ఉండి మేమంటూ మాకంటూ ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, మేము ఒక స్పెషల్ ఆర్గనైజేషన్ అన్న విధంగా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు ఫస్ట్ నుంచి కూడా ఫిడే అనేవాళ్ళు. సో మధు గారు, మీకు చెస్ లో మీ నాన్నగారు కాకుండా ఇంకెవరి ఇన్స్పిరేషన్? ఓకే, ఎవరికన్నా కూడా మనకు అందరికీ తెలిసిన ఆయన విశ్వనాథ్ ఆనంద్ చెస్ లో అంటే ఆయనే ఎక్కువ మంది వరల్డ్ వైడ్ కూడా తెలిసిన అతను. నేను ఫస్ట్ ఆయన చాలా వరల్డ్ ఛాంపియన్షిప్స్ అవి చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను, అతలాగా ఆడాలి అని ఉండేది. తర్వాత నాకు లోకల్ గా సుమన్ గారు ఢిల్లీలో ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ గెలిచారు, అది విన్ అయిన తర్వాత నాకు ఇంకా చాలా ధైర్యం వచ్చింది, ఇన్స్పైరింగ్ ఉంది. ఓకే, మనలో వాళ్ళు కూడా గెలుస్తున్నారు, సో మనం కూడా అచీవ్ చేయగలము, ఎవరో కూడా కాదు మనం కూడా చేయగలము అని నాకు ఇన్స్పైరింగ్ అనిపించింది. నేను ఢిల్లీలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాను, నేను అట్లా మల్టిపుల్ టోర్నమెంట్స్ లో నేను కూడా ఇన్స్పైర్ అయ్యి అన్ని పార్టిసిపేట్ చేసి బాగా ఆడాను. అండ్ అలాగే ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్ళాలంటే మీకు ఎన్ని ఇయర్స్ పట్టింది మధు గారు? ఎవరికన్నా కూడా మినిమం ఇంటర్నేషనల్ కి వెళ్ళాలంటే కొంచెం బాగా స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేసి అవ్వాలంటే ఎంత తక్కువ అనుకున్నా 5 to 6 years బాగా స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేయాలండి. ఎవరన్నా కూడా ఏదో జస్ట్ ఏదో సమ్మర్ కోర్స్ లాగా ప్రిపేర్ అయితే అయ్యేది కాదు, అంటే జస్ట్ పీస్ మూమెంట్స్ ఆడడం ఎట్లా నేర్చుకోవడానికి ఎక్కువ టైం పట్టకపోవచ్చు. కానీ చెస్ అనేది ఏంటంటే మనము వెపన్స్ డైరెక్ట్ గా కొట్టుకోకుండా ఆన్ బోర్డ్ పెద్ద వార్ లాగా అనమాట, దానికి పెద్ద పెద్ద స్ట్రాటజీస్ ఉంటాయి. ఇప్పుడు బాహుబలి సినిమాలో చెప్పినట్టు త్రిశూల వ్యూహం అన్నట్టు దీంట్లో చాలా వ్యూహాలు ఉంటాయి. ఆ లేదా ఒకటి రెండు చెప్పారు కానీ మనం 1-2 అప్లై చేస్తే దీంట్లో జరగదు. మనం అపోనెంట్ ని చాలా బాల్తో కొట్టించడానికి ఎన్నెన్నో చేయాల్సి ఉంటుంది. బేసిక్ గా చెస్ లో 3 పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటుంది, ఓపెనింగ్ ఫేజ్, మిడిల్ ఫేజ్, ఎండ్ గేమ్ అని 3 ఉంటాయి. అంటే ఓపెనింగ్ ఫేజ్ లో స్టార్టింగ్ మనం పీసెస్ ని బయటికి తీసి ముందు బయటికి రావడం అనేది జరుగుతుంది. ఇంకా మిడిల్ గేమ్ లో అంటారా మనం అనుకున్నట్టు వ్యూహాలు రకరకాలుగా మన ప్లానింగ్స్ ఉంటాయి, ఎలా అటాక్ చేయాలి, వాళ్ళ పీసెస్ ఎట్టు కదులుతున్నాయి దాన్ని చూసి మనం ఎట్టు కదలాలి, మనం వాళ్ళ ఇప్పుడు రాజు గానీ వాళ్ళ రాణి గానీ వాటి పీసెస్ మీద మనం ఎలా అటాక్ చేయడానికి చాలా పథకాలు ఉంటాయి. అవి మిడిల్ గేమ్ ఫేజ్ లో ఉంటాయి. ఆ తర్వాత ఎండ్ గేమ్ అంటే ఆఖరి దశకి వెళ్ళేటప్పటికి ఆ అటాక్ మనం కంటిన్యూ చేస్తూ మనం గెలిచే విధంగా ఎలా పోవాలి, ఆ ఎండ్ గేమ్ తగ్గిపోతాయి, చాలా కొద్ది ఉంటాయి, రాజుతో పాటు ఇంకొన్ని మంది ఉంటారు. సో ఆ ఫేజ్ వెళ్ళేటప్పటికి ఎండ్ గేమ్ అనమాట. అంటే ఎన్నో ప్లాన్లు ఫస్ట్ మూవ్ నుంచి లాస్ట్ మూవ్ దాకా ఎవ్రీ మూవ్ ఒక ప్లాన్ తోనే ఆడాలి. ఊరికే ర్యాండమ్ గా ఏదో ఒకటి ఆడామంటే చిత్తుగా ఓడిపోతాం, అపోనెంట్ మంచి ప్లాన్ తో మనల్ని ఈజీగా డిఫీట్ చేస్తారు. యుద్ధంలో కూడా అంతే, ఒక మనిషిని ఒకసారి పొడిస్తే చనిపోతారు కదా. చెస్ లో కూడా అంతే. ఇప్పుడు టెన్నిస్ మనం ఎన్నెన్నో స్పోర్ట్స్ చూసామండి, ఎన్నో పాయింట్లు ఓడిపోవచ్చు. మ్యాచ్ పాయింట్ దగ్గర నుంచి మనం బాగా ఆడినా తిరిగి గెలవచ్చు.
కానీ చెస్ లో అలా కాదు. మనం ఒక్క పొరపాటు చేసామంటే గేమ్ అమ్మట్లో ఓడిపోతుంది, దీంట్లో కంబ్యాక్ రాలేం ఉండదు. దీంట్లో ఒక్కసారి ఓడిపోయే ఛాన్సెస్ పోతుంది అంతే. దాంట్లో మ్యాచ్ పాయింట్ దగ్గర నుంచి కూడా ఏ స్పోర్ట్స్ అర్థమైపోతుంది. అంటే దీంట్లో మనం అంత పర్ఫెక్ట్ గా ఉండాలి, మనం మిస్టేక్స్ చేయకూడదు. మిస్టేక్ చేస్తే గేమ్ పోయింది, కంబ్యాక్ ఉండదు దీంట్లో. అందుకని ఇది లైఫ్ తో మనం సమానంగా ఎందుకు చూస్తాం అంటే మిస్టేక్స్ చేయకుండా చాలా యాక్యురేట్ గా చాలా ఫార్ విజన్ ఉండాలి. ఒక్కొక్కసారి చాలా అహెడ్ ఆలోచించాలి అనమాట. మనం డీప్ గా ఏమవుతుంది ముందుగానే మనం విజన్ చూడాలి. ఇది ఆడడం వల్ల లైఫ్ లో కూడా చాలా బెనిఫిట్, ఫ్యూచర్ ప్లానింగ్ కూడా మనకి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ముందు జాగ్రత్త ఉంటది మొత్తానికి. ఒక గేమ్ లోనే మనం అంత జాగ్రత్తగా ఉన్నామంటే లైఫ్ లో ఎంత జాగ్రత్తగా ఉంటాము. అన్ని ప్రోస్ అండ్ కాన్స్ ముందే చూసేస్తాం. దీని వల్ల లైఫ్ కూడా చాలా యూజ్ ఉంటుంది. ఓకే, సో మీరు ఇప్పుడు అన్నట్టు సో చెస్ అనేది మన లైఫ్ జర్నీ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి మీకేమన్నా అట్లా మారి మీరేమన్నా మార్చుకున్న ఏమన్నా ఉన్నాయా? అంటే చాలా సిచ్యువేషన్స్ లో మనము క్రిటికల్ డెసిషన్ తీసుకోవాల్సింది ఉంటుంది. ఒకసారి మన లైఫ్ లో కూడా అలాంటి టైంలో రిస్క్ చేయాల్సి ఉంటుంది. మనకి రిస్క్ చేయాలని ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా అలాంటప్పుడు మనం రిస్క్ చేశాక మనకి జరిగే ప్రాబ్లమ్స్ ఏమవుతుందని మనం ముందుగానే గెస్ చేయాలి. పలాంటి డెసిషన్ తీసుకుంటే మనకి ఆ రకంగా మనం ప్రాబ్లమ్స్ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నప్పుడు ఆ రిస్క్ తీసుకునే ముందు అది షార్ట్ అవుట్ చేసేసుకొని ఆ రిస్క్ చేయాలి. ఒక రిస్క్ లో మనకి రెండు ఉంటాయి, 50% హిట్ అవుతాం, ఫ్లాప్ అవుతాం. ఫ్లాప్ అవుతామని మనం ఫిక్స్ అయిపోవాలి ముందు రిస్క్ చేసేటప్పుడు. ఆ ఫిక్స్ అయిపోయి ఆ ప్రాబ్లమ్ మనం ముందుగా రికగ్నైజ్ చేసినప్పుడు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదంటే మనం తట్టుకోవాలి మా ప్రాబ్లమ్ గురించి, మనం బేర్ చేయలేకపోతాం. ఇలా చెస్ లో మనం ఇంత కాన్షియస్ ఉండేటప్పుడు మనం చాలా అహెడ్ ఆలోచిస్తాం. ఒక లాస్ వస్తుంది అన్నప్పుడు కూడా దానికి మనం ప్రిపేర్డ్ గా ఉంటాం, కుంగిపోవాలి అన్నమాట. ఒక గేమ్ లోనే మనం అబ్జర్వ్ చేసి ఉంటాం లోస్ హైస్, కాబట్టి దేనికి మనం భయపడే అవకాశం ఉండదు. చెస్ వల్ల అలాంటి బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, సో మొత్తం 3 లెవెల్స్ ఉంటాయి అన్నారు కదా. అండ్ బేసిక్ ఏంటి ఇది చెస్ లో మనకి ఫస్ట్ ఎలా నేర్పిస్తారు ఏంటి? స్టార్టింగ్ ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ ఒక చదరంగం అంటే దాని ఆ బోర్డు గురించి, దాంట్లో ఉన్న ఈ గడులు స్క్వైర్స్ అంటారు వాటి గురించి, ఆ తర్వాత ఏమేమి పీసెస్ ఉన్నాయి వాటి గురించి, వాటి అవగాహన, దానికి ఉన్న బలబలాలు వాటితో స్టార్ట్ చేస్తారు. తీరీ ఉంటుంది చెస్ కున్నంత తీరీ ఓల్డ్ లో ఏ సబ్జెక్ట్ దేనికన్నా బుక్స్ అయిపోతాయి. అందుకే సంసారం కూడా ఒక చదరంగం అంటారు. చెస్ కి మీరు ఎంత చదివినా ఎంత నేర్చుకున్నా అవ్వదు, కొత్త విషయం ఉంటూనే ఉంటుంది ఏ రోజు ఆ రోజు. చెస్ అంటే మీకు పూర్తిగా వచ్చేసిన వాళ్ళు ప్రపంచంలో ఇంతవరకు ఎవరు లేరు. మనం ఎన్ని స్ట్రాటజీస్ నేర్చుకున్నా కొత్త స్ట్రాటజీ ఇంకోటి ఉంటుంది, మనం అది నేర్చుకుంటా ఉండాలి. ఎత్తుకి పై ఎత్తులు. వరల్డ్ చాంపియన్ కూడా నేర్పించే వాళ్ళు ఉంటారు చాలా మంది, చాలా మంది కలిసి నేర్పిస్తారు. ఓకే, అట్లా ఎవరైనా ఒక స్టెప్ బై స్టెప్ మనకి వెళ్తూ ఉండడమే తప్ప ఆగేది అనేది ఎక్కడ ఉండదు. నాకు అన్ని వచ్చు అనేది చెస్ లో ఉండదు. సో మధు గారు, మీరు ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్ళున్నారు కదా, నెక్స్ట్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? నెక్స్ట్ అదే నేను చెప్పాను కదండి, ఇట్లా కోవిడ్ వల్ల చాలా స్లో డౌన్ అయింది చెస్. కొన్ని ఫ్యూ ఇయర్స్ గా ఈవెంట్స్ కొంచెం తగ్గాయి, ఎందుకంటే ఇది గ్రూప్ గా చాలా మంది ఆడతారు ఒకటి దగ్గర. ఇంకేదైనా స్పోర్ట్స్ ఒకరిద్దరు ఆడతారు, ఇది దగ్గర దగ్గర ఉంటారు కదా, ఆల్మోస్ట్ కాంటాక్ట్ రీచ్ లో ఉంటారు కాబట్టి కొంచెం స్లో డౌన్ అయింది. విత్ ప్రికాషనరీ మెజర్స్ ఇప్పుడు జరుగుతున్నాయి, బాగానే స్టార్ట్ అవుతున్నాయి. సో ఫర్దర్ గా కూడా ఇంకా టోర్నమెంట్స్ అన్ని ఆడి బాగా అచీవ్ చేసి మంచి రేటింగ్ అని ఉంటారు, ర్యాంకింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు ప్లస్ నాకు ఇంటర్నేషనల్ టైటిల్ కూడా ఉంది, నాకు కోచ్ గా చెస్ లో కూడా కోచ్ గా. సో ఫర్దర్ గా మంచి స్టూడెంట్స్ ని డెవలప్ చేసి కంట్రీకి మంచి పేరు తెచ్చుకోవాలని కూడా తీసుకురావాలని నెక్స్ట్ ప్లాన్స్ అహెడ్ ఆలోచిస్తున్నానన్నమాట. ఓకే, సో ఏ కంట్రీస్ కి మీరు వెళ్ళి ఆడున్నారు? నేను అబ్రాడ్ వెళ్ళి ఆడలేదు, అంటే ఇండియానే చాలా హ్యూజ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ జరుగుతాయని, అందుకని నేను అబ్రాడ్ వెళ్ళలేదు. మనకి ఇక్కడ మెట్రో సిటీస్ అన్నిట్లో పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఈవెంట్స్ జరిగాయి, చెన్నై, ముంబై, అహ్మదాబాద్ గానీ, కోల్కతా, నేను అన్ని పెద్ద సిటీస్ లో వెళ్ళి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఆడాను. నేను అబ్రాడ్ డైరెక్ట్ వెళ్ళలేదు, ఇండియాలోనే అన్ని ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఆడాను. ఓకే, సో మీకు ఏదైనా ప్లానింగ్ ఉందా లైక్ అబ్రాడ్ కి వెళ్ళాలని ఉందండి ప్లానింగ్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ యూరోపియన్ కంట్రీస్ కి వెళ్ళి ఆడుతున్నారు, అక్కడ కొంచెం మంచి ఈవెంట్స్ జరుగుతాయి. అంటే ఒక సెట్ ఆఫ్ టైం పీరియడ్ మనం ఉండగలుగుతాం వీసా తీసుకున్నా, ఒక 2 మంత్స్ 3 మంత్స్ ట్రిప్ చేసినా నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఆడుకున్నాక అక్కడ ఎక్కువ ఛాన్స్ ఉంది. వేరే కంట్రీస్ అంత రెగ్యులర్ గా ఉండదు కాబట్టి. ఇండియా హ్యూజ్ మార్కెట్ అండి చెస్ కి, బాగా రష్యా తర్వాత ఇండియాలోనే ఎక్కువ ప్లేయర్స్ గానీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే బాగా చెస్ బూమ్ ఉండేది కూడా ఇండియాలోనే. ఓకే, ఆఫ్టర్ లాక్ డౌన్ తర్వాత ఇండియాలో చాలా పెద్ద స్టేజ్ వచ్చిందండి చెస్. ఓకే, అలాగే యాజ్ ఎ చెస్ ప్లేయర్ గా మీ అచీవ్మెంట్స్ ఏంటి? నేను అచీవ్ చేసిందంటే అండి, నేను చెప్పాను కదా ఫస్ట్ ఇందాక తంజావూరులో స్టార్టింగ్ టోర్నమెంట్ విన్ అయ్యాను, తర్వాత నేను ఢిల్లీలో 50,000 క్యాష్ ప్రైజ్ గెలిచాను, ఢిల్లీలో గెలిచాను. నేను మన ఏపీని రిప్రజెంట్ చేసి ఆల్ ఇండియా నేషనల్స్ కోల్కత్తా,
ఒరిస్సా ఇక్కడ ఆడానండి. మన ఏపీని అఫీషియల్ గా రిప్రజెంట్ చేస్తే అహ్మదాబాద్ లో ఆడాను నేను, ర్యాపిడ్ ఈవెంట్ నేషనల్ ఈవెంట్ ఆడాను. ఢిల్లీలో, కోల్కతా, చెన్నై ఇక్కడంతా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ లో నేను పెర్ఫార్మ్ చేశానండి. నేను అక్కడ మంచి ర్యాంకింగ్ అచీవ్ చేశాను. అగైన్స్ సౌత్ ఏషియన్ కంట్రీస్ ప్లేయర్స్ అంతా కూడా డిఫీట్ చేశాను. ఓకే, అండ్ మీ దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ మీరు కోచ్ గా కూడా ఉన్నారు కాబట్టి మీ దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? నేను నేషనల్ ఇంటర్నేషనల్ ఆడే వాళ్ళని కూడా చాలా మంది, ఇప్పుడు నాకు అప్ టు 40 మెంబర్స్ దాకా నేను ట్రైన్ చేస్తున్నాను పర్సనల్ గా. నేను అకాడమీ ఇంత ముందు ఉంది కానీ ఇప్పుడు కోవిడ్ అప్పటి నుంచి అకాడమీ లేకుండా నాకు అబ్రాడ్ స్టూడెంట్స్ ఉన్నారు. నేను త్రూ ఆన్లైనే వాళ్ళకి నేను ట్రైన్ చేస్తున్నాను. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, యుఎస్ లో, యూకే లో, ఆస్ట్రేలియా, అక్కడ నాకు స్టూడెంట్స్ వేరే కంట్రీస్ లో ఉన్నారు. నేను అక్కడ వాళ్ళని ఇక్కడ నుంచి త్రూ ఆన్లైన్, మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, జూమ్, స్కైప్, అట్లా వాటిలో నేను ట్రైన్ చేస్తాను. మీ స్టూడెంట్స్ ఎవరైనా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు? యుఎస్ అబ్బాయి ఉన్నాడు, హరిరామ్ అనే అబ్బాయి. అబ్బాయి ఇప్పుడు ఇండియాకి వచ్చేసాడు, అంటే యుఎస్ బోర్న్, ఇండియన్ సిటిజన్, ఇప్పుడు ఇండియాకి వచ్చేసాడు. రీసెంట్ గా చెన్నైల్ ఈవెంట్ లో అతను విన్ అయ్యాడు. డైరెక్ట్ యుఎస్ లో ఉండే కిడ్స్ అక్కడ వాళ్ళ నేషనల్స్ లో ఎక్సలెంట్ పర్ఫార్మ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కిడ్స్ అందరూ ఉన్నారు నాకు, ఏ కంట్రీలో అక్కడ పర్ఫార్మ్ చేస్తారు. ఇండియాకి వచ్చి ఆడేది హరిరామ్ అనే అబ్బాయి, కాకపోతే అతను యుఎస్ సిటిజన్. అక్కడ యాజ్ ఎ చెస్ ప్లేయర్ గా మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి, ఎవరి నుంచి అందుకున్నారు? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే మనం అదే చెప్పాను కదా, ఇప్పుడు ఒక టోర్నమెంట్ విన్ అయినప్పుడు మా ఫాదర్ నాకు ఏంటంటే ఆయన టెన్స్ అవుతారు, నేను ఎలా ఆడతాను ఏంటి అనేది ఆయన టెన్స్ అవుతారు. కాకపోతే ఆయన నాకు చూపించారు ఆయన టెన్స్ అయ్యేది. నాకున్న లక్కీయెస్ట్ పార్ట్ ఏంటంటే నేను సరిగా ఆడకపోయినా, అండర్ పర్ఫార్మ్ చేసిన ఏ రోజు ఆయన నాతో బ్యాడ్ గా రియాక్ట్ అయ్యేవాడు కదా, ఎంకరేజింగ్ గా ఉండేవాడు. నేను ఫస్ట్ టైం టోర్నమెంట్ గెలిచినప్పుడు నాకు ఆయన చాలా హ్యాపీగా నన్ను విష్ చేశాడు. సో నాకు అది ద బెస్ట్ థింగ్, నాకు ఫస్ట్ ఇంప్రెస్ చేయాల్సిన వ్యక్తి నేను ఆయన, నేను ఆయన దగ్గర స్టార్ట్ చేశాను కాబట్టి నా లైఫ్ లో నాకు మెమరబుల్ థింగ్ కదా. నేను ఫస్ట్ టైం టోర్నమెంట్ గెలిచినప్పుడు ఆ టోర్నమెంట్ లో ఎవ్రీ రౌండ్ నాతో పాటు ఇంకొక అబ్బాయి వచ్చాడు. మా డాడీ ఆ అబ్బాయిని అడిగేవాడు నా పర్ఫార్మెన్స్ ఏంటి ఆ రౌండ్ అని. ఏ రౌండ్ చూసిన అబ్బాయి మా ఫాదర్ అతను ఎస్టిమేట్ వేసింది దాన్ని బట్టి నాది పోతున్నట్టు అతను కనిపించదు, ఈ రౌండ్ పోతున్నట్టు ఉండేది అంకుల్ అని చెప్పేవాడు. రౌండ్ తర్వాత వచ్చి నేను విన్ అయ్యానని చెప్పేవాడు ఎవ్రీ రౌండ్. సో మా ఫాదర్ లో ఆ టెన్స్ సిచ్యువేషన్ నాకు కనిపించదు. లాస్ట్ లో ఆయన రిలీఫ్, ఆయన హ్యాపీనెస్ నాకు ఒకటి మనం ప్రైజ్ మనీ సిచ్యువేషన్ మనం ఆలోచిస్తే గేమ్ లో పర్ఫార్మ్ చేయాలంటే ఇబ్బంది పడతాం. మీరు అన్నట్టు ఈ రౌండ్ అయ్యాక అవుట్కమ్ ఏముంటది అనేది మనం చెస్ లో ఆలోచిస్తే, ఇంకేదైనా స్పోర్ట్ లో ఆలోచించవచ్చు, ఫిజికల్ స్పోర్ట్ లో ఇది బ్రెయిన్ కి సంబంధించి ఆడేది కాబట్టి ఎక్స్ట్రా కరికులర్ గా బయట జరిగేట్టు మనం ఆలోచించాలంటే ఆటోమేటిక్ ఇక్కడ ఇంపాక్ట్ చూపిస్తుంది. సో మనం ఏం చేయాలంటే ఎవ్రీ రౌండ్ కూడా మనం క్లియర్ గుర్తు పెట్టుకోవాలి. వన్ రౌండ్ అట్ ఏ టైమ్ అని మనం క్లియర్ గుర్తు పెట్టుకోవాలి. ఈ రౌండ్ ఏం అవుతుంది, బోర్డు లో ఏం జరుగుతుంది, ఈ రౌండ్ మనం బాగా పర్ఫామ్ చేయాలి, అదొకటి ఆలోచించి వెళ్ళాలి. మీరు చెప్పినట్టు బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఎక్కడో ఉంటది మనకి, దాన్ని మన గేమ్ ఆడుతుందని చెప్పి మనం క్లియర్ గా మనం దాన్ని ఎలిమినేట్ చేసుకుంటూ ఉండాలి. అది మనకి గుర్తు ఉండకూడదు, అది మనం గుర్తు పెట్టుకుంటే మనం విన్ అవ్వం. ఖచ్చితంగా ఫ్లా ఉంటుంది, మిస్టేక్ ఆడతాం, ఓవర్ లుక్ చేస్తాం, ఒకటి ఆడాల్సింది ఇంకోటి ఆడతాము. ఆ టెన్షన్ లో హెవీ ప్రెషర్ నార్మల్ గా అయితే ఉండదు. మీరు కూర్చొని ఆడే స్పోర్ట్ అనుకుంటారు కదండి, చాలా హెవీ వెయిట్ లాస్ అవుతారు. ఎక్కువ టోర్నమెంట్స్ ఆడామంటే మనిషి బరువు కూడా తగ్గుతాడు, ఎంతో ఫిజికల్ లాస్ కూడా ఉంటుంది, చాలా ఫిజికల్ స్ట్రెయిన్. ఒకప్పుడు వరల్డ్ ఛాంపియన్స్ కాస్పరోవ్, కార్పరోవ్ అనే ఇద్దరు పెద్ద ప్లేయర్ల మధ్య వరల్డ్ ఛాంపియన్షిప్ జరిగింది. అప్పుడు కార్పరోవ్ అనే అతను వరల్డ్ ఛాంపియన్, అగైన్స్ట్ కాస్పరోవ్ ఆడి వాళ్ళు కొన్ని మంత్స్ పాటు ఒకరితో ఒకరు ఫియర్స్ బ్యాటిల్ జరిగింది. కార్పరోవ్ అనే అతను వరల్డ్ ఛాంపియన్, అతను ఆల్మోస్ట్ 15 kgs వెయిట్ రెడ్యూస్ అయిపోతే వరల్డ్ ఛాంపియన్షిప్ ఆపేశారు, భయపడి అతను హెల్త్ ప్రాబ్లం వచ్చేసింది. సో టెన్షన్ కి డ్రైన్ అయిపోతాడు మనిషి హెవీగా ఆడితే. ఫిజికల్ స్పోర్ట్ కాకపోయినా చాలా ఇది ఎండ్యూరెన్స్ కావాలి, మనకి చాలా స్ట్రెంగ్త్ కావాలి. ఫిజికల్ ఎబిలిటీ లేకపోతే ఇక్కడ మీకు ఆన్ బోర్డు మన నీరసం వస్తుంది. ఎనర్జీ లేకపోతే ఆలోచించలేరు. ఎంత పరిగెత్తడానికి ఎంత ఎనర్జీ కావాలో ఆలోచించడానికి అంతకంటే ఎక్కువే కావాలి. చూసే వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది కానీ అందుకే అన్నారు చెస్ అనేది స్పోర్ట్స్ లోనే ప్రత్యేకమైన గేమ్ అని చెప్పి కదా. అండ్ రూల్స్ ఎలా ఉంటాయి దీంట్లో? రూల్స్ అంటే అండి దీంట్లో ఫార్మాట్స్ ఉంటాయి. ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్షిప్ అన్నారు కదా, దాని క్లాసికల్ ఫార్మాట్ లో జరుగుతుంది స్టార్టింగ్. దానికి ఏంటంటే
ఒక్కొక్క ప్లేయర్ కి 2 2 అవర్స్ ఇస్తారు. ఫస్ట్ 40 మూవ్స్ వరకు ఇద్దరికి 2 2 అవర్స్ ఉంటుంది. 2 అవర్స్ లోపు ఇప్పుడు నాకు ఇచ్చిన 2 అవర్స్ నేను 40 మూవ్స్ ఆడాను, మీకు ఇచ్చిన 2 అవర్స్ మీరు 40 మూవ్స్ ఆడారు, 40 మూవ్స్ ఆడేస్తే ఇద్దరికి 1 1 అవర్ యాడ్ చేస్తారు ఎక్స్ట్రా ఎక్స్ట్రా. ఓకే, ఓల్డ్ చాంపియన్షిప్ ఫార్మాట్, 1 1 అవర్ యాడ్ చేస్తే ఇద్దరు 20 మూవ్స్ ఆ 1 అవర్ లో ఎవరి 1 అవర్ లో వాళ్ళు వేయాల్సి ఉంటుంది. ఆ 20 మూవ్స్ అయిపోయిందంటే అతది ఇద్దరికి 15 మినిట్స్ ఇచ్చి 30 సెకండ్స్ ఇంక్రిమెంట్ ఇస్తారు. సో టు ది ఎండ్ ఆఫ్ ది గేమ్ ఎన్ని మూవ్స్ అన్న సంబంధం లేదు, ఎవ్రీ మూవ్ కి 30 సెకండ్లు యాడ్ అవుతాయి, 15 నిమిషాలు ఇస్తారు. అది వరల్డ్ చాంపియన్షిప్ క్లాసికల్ ఫార్మాట్. తర్వాత ఆ ఫార్మాట్ గేమ్స్ తీస్తే ర్యాపిడ్ ఫార్మాట్ లో వేరే గేమ్స్, దాంట్లో ఏంటంటే 20+5 సెకండ్స్, 25 మినిట్స్+5 సెకండ్స్ అంటే ఇద్దరికి 25 నిమిషాలు ఇచ్చి 5 5 సెకండ్లు ప్రతి మూవ్ కి పెరిగేటట్టుగా ఇస్తారు. అంటే సమయం అయిపోకుండా 5 సెకండ్లు వ్యవధి యాడ్ అవుతూ ఉంటుంది. అది ఒక ఫార్మాట్ అండి. ఇంకొకటి బ్లిట్జ్ ఫార్మాట్ ఉంటుంది, చాలా ఫాస్ట్ గా ఆడాల్సి ఉంటుంది. 3 నిమిషాల 2 సెకండ్లు ఒక్కొక్కరికి, 3 3 నిమిషాలు మూవ్ మూవ్కి 2 సెకండ్లు యాడ్ అవుతుంది. ఇంకా చాలా రేర్ గా అంటే బుల్లెట్ ఫార్మాట్ అని ఒకటి జరుగుతుంది, అది ఆన్ బోర్డ్ ఆడరు, ఆన్లైన్ లో ఆడతారు, ఆన్ బోర్డ్ తక్కువ ఆడతారు, అంటే పిసి పడిపోతాయి ఫాస్ట్, 1 1 మినిట్ ఫోన్ లో అంటే చాలా ఫాస్ట్ గా ఆడచ్చు, లేదా కంప్యూటర్ లో చాలా ఫాస్ట్ మౌస్ తో ఆడతారు. ఆ ఫార్మాట్ కాంపిటీషన్స్ జరగవు డైరెక్ట్ గా, ఆన్లైన్ ఈవెంట్స్ జరుగుతాయి, ఎందుకంటే అదంటే మనం దాంట్లో ఫాస్ట్ గా ఆడే ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ ఇలా అంటే ఫాస్ట్ పడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మెయిన్ ఫార్మాట్స్ ఆ 3, క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్, ఆ 3 ఫార్మాట్లు జరుగుతాయి. సో వింటుంటేనే మాకు అమ్మో అని అనిపిస్తుంది, మీరు ఆడారు ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళారంటే మీ బ్రెయిన్ మామూలు బ్రెయిన్ కాదండి కదా. అంటే ఎక్కడన్నా అంతేలేండి, ఇప్పుడు చెస్ ఆడారంటే వాళ్ళకి బాగా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది అని ఉంటుంది, అదేం అపోహం కాదండి, వాళ్ళు ఖచ్చితంగా ఉంటుంది. ఎవరన్నా బేసిక్ గా ఎవరన్నా లైఫ్ లో మిస్టేక్స్ చేస్తారు, వీళ్ళు కొంచెం వాళ్ళ మీద బెటర్ గా ఉంటారు. సో దట్టు మీరు డాక్టర్ గా ఉన్నారు కాబట్టి, డెంటల్ డాక్టర్ కదా, ఎస్ డాక్టర్ గా ఉన్నారు కాబట్టి మీకు ఆ టైం అనేది, అంటే ఇప్పుడు మీరు కోచింగ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది పిల్లలకి, దట్టు ఏంటంటే నాకు అడ్వాంటేజ్, నేను చెప్పాను నేను అబ్రాడ్ స్టూడెంట్స్ మేనేజ్ చేస్తాను, ఆల్ టైమింగ్ మన డే టైం కి ఉండదు, నా నైట్ టైం కి వాళ్ళ డే టైం ఉంటుంది, కాబట్టి నా నార్మల్ డే కి నా చెస్ నాకు ఎక్కడ అడ్డం రాదు. సో నాకు ప్రాబ్లం, సో దీంట్లో స్ట్రెస్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి స్లీప్ కూడా అంతే బాగుండాలి కదా. స్లీప్ బాగుండాలి, ఒక చెస్ ప్లేయర్ కి స్లీప్ ఖచ్చితంగా బాగుంటుంది, వాళ్ళు హ్యాపీగా స్లీప్ చేస్తారు. ప్లస్ వాళ్ళకి రౌండ్స్ మధ్యలో దీంట్లో ఒక టెక్నిక్ ఉంటుంది అండి, 15 మినిట్స్ నాప్ అనేది అందరికీ తెలిసిన టెక్నిక్. ఆ 15 మినిట్స్ నాప్ అనేది మనం అలవాటు చేసుకోగలిస్తే రౌండ్స్ మధ్యలో 15 నిమిషాలు నిద్రపోగలిగితే మనకి చాలా రిలీఫ్ వస్తుంది. ఇప్పుడు మనం ఒక మనిషి తూగుతున్నాడు అంటే ఎందుకు తూగుతాడు, అతను అలసిపోయినందుకు తూగుతున్నాడు అంటే బ్రెయిన్ ఒక సెకండ్ ఇలా లేచినప్పుడు బ్రెయిన్ ఆ స్ప్లిట్ సెకండ్ లో నిద్రపోయి మళ్ళా లేస్తుంది. సో ఆటోమేటిక్ గా బాడీకి తెలుసు ఎలా రెస్ట్ తీసుకోవాలి, రీజనరేట్ అయిపోయి మనం నిద్రపోవాలంటే అది తీసుకుంటానే ఉంటుంది దాని రెస్ట్. అది అంతేగాని మనకు నిద్ర రావడం కాదు, బ్రెయిన్ రెస్ట్ తీసుకోవడం. సో చెస్ ప్లేయర్ అనేవాడికి నిద్ర వద్దన్నో వస్తుంది. థ్యాంక్ యూ మధు గారు, థ్యాంక్ యూ సో మచ్. సో బేసికల్లీ చెస్ అంటేనే ఒక స్ట్రెస్ గేమ్, ఆ స్ట్రెస్ లేకుండా ఎలా ఆడాలి, దాంట్లో ఏంటి అసలు ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏంటి అనేది మా వ్యూవర్స్కి తెలియజేశారు. సో ఇంటర్నేషనల్ చెస్ డే సందర్భంగా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, నన్ను ఎంకరేజ్ చేసిన అందరికి, నా పేరెంట్స్కి, మా మమ్మీ కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు, నా ఫ్రెండ్స్కి, ఇంకా చెస్ వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ, మీకు కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ చెస్ డే గురించి మనతో మాట్లాడడానికి రాష్ట్ర చెస్ అసోసియేషన్ సెక్రటరీ సుమన్ గారు మనతో పాటు ఉన్నారు. సుమన్ గారి గురించి చెప్పాలంటే తను ఒక చెస్ అసోసియేషన్కి సెక్రటరీ కాదు, హీఈస్ వన్ ఆఫ్ ద ఛాంపియన్ చెస్లో అండ్ అలాగే కోచ్ కూడా, అండ్ ఎంతోమందిని ఇంటర్నేషనల్ లెవెల్స్లో తీసుకెళ్ళున్నారు సుమన్ గారు. సో తనతో మాట్లాడదాం, అసలు చెస్ గురించి చెప్పాలంటే సుమన్ గారు ఉండాల్సిందే. సుమన్ గారు నమస్తే. నమస్తే మేడం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ చెస్ డే అండి మీకు. థ్యాంక్ యూ మేడం. ఎస్, సో మీరు వన్ ఆఫ్ ద ఛాంపియన్, ఎంతో మందిని కూడా చాలా మందిని ఇంటర్నేషనల్ లెవెల్స్లోకి తీసుకెళ్ళున్నారు. సో అసలు ఏంటి చెస్ డే అనేది, ఎందుకు వచ్చింది మనకి, ఏంటి దీని యొక్క ప్రత్యేకత? మన యాక్చువల్ చెస్ అనేది చాలా ఓల్డ్ గేమ్, అప్రాక్సిమేట్గా ఒక 1500 ఇయర్స్ నుంచి చెస్ గేమ్ ఆడుతున్నారు. కానీ ఈ చెస్కి ఒక అసోసియేషన్ ఉండాలని చెప్పి 1924 తర్వాత అసోసియేషన్, ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ మీన్స్ ఫిడే, అది స్థాపించిన తర్వాత 1966 నుంచి ప్రపంచంలో 188 దేశాలు ఈ చెస్ డేని జరుపుకుంటున్నారు. ఓకే, ఈ చెస్ డే జరుపుకోవడం వల్ల ఏంటంటే ప్రపంచానికి మనం ఒక ఒక మెసేజ్ ఇస్తున్నమాట, అంటే చెస్ గేమ్స్ ఆడడం వల్ల వాళ్ళకి స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్, అదేవిధంగా ఫ్రెండ్షిప్ స్పిరిట్, శాంతి
ఇవన్నీ ఈ మూడు కాన్సెప్ట్తో స్ప్రెడ్ వరల్డ్ వరల్డ్ స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతో 1966 నుంచి చేస్తున్నాం. 2019 డిసెంబర్ 12న ఐక్యరాజ్య సమితిలో ఈ చెస్ డేని ప్రపోజల్లో పెట్టారు జనరల్ అసెంబ్లీ. జనరల్ అసెంబ్లీ దీన్ని ఆమోదించింది. ఆ రోజు నుంచి అఫీషియల్గా 2019 నుంచి ఈ ఇంటర్నేషనల్ చెస్ డే జరుపుతున్నారు. సో 2020 జూలై 20న ఫస్ట్గా ఐక్యరాజ్య సమితి ఒప్పుకున్న తర్వాత ఫస్ట్ చేశారు. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా 200 కంట్రీస్లో ఈ అన్ని కంట్రీస్ చెస్ టోర్నమెంట్ ఘనంగా జరుపుకుంది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉండే అన్ని దేశాల్లో కూడా అంటే చెస్సే ఎక్కువ అన్ని గేమ్ల కంటే చెస్ ఎక్కువ కంట్రీస్లో పార్టిసిపేట్ చేసేది. సో ఎక్కువ కంట్రీస్ సెలబ్రేట్ చేస్తుంది కాబట్టి చెస్ డే మేము చాలా ఘనంగా జరుపుకుంటాం. అంటే దాని యొక్క మోటో అంటే ఏం లేదు, థీమ్ ఏంటంటే చెస్ రానాలు చెస్ నేర్పించాలి, చెస్ రానాలు వచ్చి చెస్ వచ్చిన వాళ్ళు చెస్ నేర్చుకోవాలి. అంటే ఎక్కువ మందికి చెస్ పోవాలనే ఉద్దేశంతోనే ఈ ఇంటర్నేషనల్ చెస్ డే థీమ్. సో దట్ టు ఇది చాలా స్ట్రెస్ఫుల్ గేమ్ అండ్ మైండ్ గేమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎత్తుకి పై ఎత్తులు. అండ్ మీ స్టూడెంట్స్ చాలా మంది అంటే ఇందాక మనం మాట్లాడిన డాక్టర్ మధుసూదన్ గారు కావచ్చు, ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు కదా మీకు. సో వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్స్ కి వెళ్ళారు. సో మీ ఫీలింగ్ ఏంటి, ఎలా ఉంది మీకు? చాలా హ్యాపీ మేడం. ఎలా అంటే యాక్చువల్గా నేను బేసిక్ చెస్ ప్లేయర్ని. అప్పుడు నేను ఉన్నప్పుడు నాకు ఎవరు నేర్పలేదు, నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఏం లేదు. సో మేమేం చేశానంటే నాకు దీని మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది. సో నా జాబ్ నా లైఫ్ అంతా పక్కన పెట్టి నెల్లూరులో చెస్ డెవలప్ చేయాలని చెప్పి మేము దీని మీద ఉన్నాను. లాస్ట్ 23 ఇయర్స్ నుంచి నెల్లూరులో ఎవ్రీ ఇయర్ మేము సమ్మర్ క్యాంప్ కానీ దసరా హాలిడేస్ కానీ ఇట్లా ఫ్రీ క్యాంప్ పెడతాము. సో ప్లేయర్స్ మన నెల్లూరు జిల్లాకి హాలిడేస్కి ఇతర జిల్లాలకి కూడా నెల్లూరుకి వస్తుంటారు. వీళ్ళందరికీ ఫ్రీ క్యాంపులు పెట్టి చెస్ మోటివేషన్ ఇచ్చి వీళ్ళకి చెస్ నేర్పించాము. ఇట్లా చెస్ నేర్చుకునే వాళ్ళు మన దగ్గర నుంచి నేర్చుకునే వాళ్ళు ఇట్లా యుఎస్ అలాంటి ఏరియా కూడా పోయి వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో చెస్ టోర్నమెంట్ గెలిచి 8 లాక్స్ ప్రైజ్ మనీ గెలిచిన వాళ్ళు ఉన్నారు. సో విఆర్సీలో 2012లో క్యాంప్ పెట్టాను సమ్మర్ క్యాంపు. ఆ సమ్మర్ క్యాంపులో వాకాటి పృథ్వీ రెడ్డి అని మనందరూ చెస్ నేర్చుకున్నాడు స్టార్టింగ్. సో ఆ అబ్బాయి ఇట్లా యుఎస్లో మిలియన్ చెస్ టోర్నమెంట్ ఛాంపియన్షిప్ గెలిచాడు అమెరికాలో. ఒక 8 లాక్స్ ప్రైజ్ మనీ వచ్చింది. అదేవిధంగా చాలా మంది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ నేషనల్ గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ మెడల్ గెలిచినారు. మనందరూ గెలిచిన పిల్లలు స్పోర్ట్స్ లో గెలిచి స్పోర్ట్స్ కూడా ఫ్రీగా మెడికల్ సీటు ఇంజనీరింగ్ సీటు కూడా సంపాదించారు. అండ్ సార్ ఇప్పుడంటే కోచెస్ ఉన్నారు, సో మీరు కూడా చాలా మందికి ఇలా కోచింగ్ అనేది ఇస్తూ ఉన్నారు చెస్ లో. సో మీ అప్పుడు కోచెస్ ఉన్నారా, అంటే మీరు ఎట్లా నేర్చుకున్నారా? మేము బుక్స్ లో నేర్చుకున్నాం మేడం. అప్పుడు అంత టెక్నాలజీ మాకు తెలియదు, చెస్ ఇంత టెక్నాలజీ లేదు మాట. సో మేము బుక్స్ రిఫర్ చేసేవాళ్ళం, మా ఆయమలో పుస్తకాలు చూసేవాళ్ళం. ఇప్పుడు టెక్నాలజీ మారింది. ఇప్పుడు ఏంటంటే సాఫ్ట్వేర్లు వచ్చాయి, ఇంజిన్స్ వచ్చాయి. ఇప్పుడు చెస్ చాలా ఈజీగా నేర్పించుకోవచ్చు. అప్పుడు మేము మా హయాంలో ఏంటంటే ఒక గ్రాండ్ మాస్టర్ అంటే మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి, ఏజ్ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే అప్డేట్ జనరేషన్ ఏంటంటే 10 ఇయర్స్కి 11 ఇయర్స్కి జిమ్ అయిపోతున్నారు. అవును. సో ఆనంద్ వీళ్ళందరూ కూడా అబౌవ్ 16 ఇయర్స్ తర్వాత జిమ్ అయ్యారు. ఇప్పుడు ఏంటంటే 10 to 11 ఇయర్స్ లో జిమ్ అయిపోతున్నారు. ఎందుకంటే ఈ అప్డేట్ వెర్షన్ ఈ ఇంజిన్స్ ఇవన్నీ చాలా ఈజీగా చేస్తూ నేర్పిస్తున్నాయి. సో అప్పట్లో అయితే మీకు ఆ పాసిబిలిటీస్ ఏమీ లేవు, అయినా కూడా మీరు ఇంత లెవెల్కి వచ్చారు అని అంటే గ్రేట్ సార్ అసలు. సో ప్రెసెంట్ ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సార్ మీ దగ్గర? మేడం ప్రెసెంట్ కరోనా తర్వాత అంతా ఆన్లైన్ అయిపోయింది మేడం. గేమ్స్ కానీ టోర్నమెంట్ కోచింగ్ కానీ ఇప్పుడు ఆన్లైన్ లో క్లాసులు చెప్తున్నాం మేడం. ఓకే. సో ప్రెసెంట్ కంటిన్యూషన్ ఆన్లైన్. మేమైతే మన రీసెంట్గా మన సమ్మర్లో కూడా ఫ్రీ క్యాంప్ పెట్టాం గవర్నమెంట్ తరఫున. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ కలిపి స్టేడియంలో ఫ్రీ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది మేడం. సో మేమైతే ఎక్కువ చెస్ని ఫ్రీగానే చెప్తాం మేడం, మ్యాక్సిమం ఫ్రీగానే చెప్తాం. సో మీ బెస్ట్ స్టూడెంట్ ఎవరు సార్ ఇంత కాలంలో మీకు ద బెస్ట్ చెస్ ప్లేయర్? మీ స్టూడెంట్ బెస్ట్ అంటే మేడం ప్రతి ఒక్కరి వాళ్ళ లైఫ్ ఇంపార్టెంట్ కదా మేడం. ఇది గేమ్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్. సో వాళ్ళు ప్రొఫెషనల్గా వాళ్ళు మూవ్ అయిపోతుంటారు. సో ఒక్కొక్క ఏజ్లో వాళ్ళు గేమ్ ఆడతారు. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్స్ వాళ్ళు ఇంజనీరింగ్ మెడిసిన్ లేదా మ్యారేజ్ లైఫ్ సెటిల్మెంట్ ఇట్లా ఉంటుంది కదా. సో ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కరు ఉంటారు మేడం. సో వాళ్ళు మారుతూ ఉంటారు మేడం. అంటే నిరంతర ప్రభావం అన్నమాట. న్యూ జనరేషన్ వస్తుంటది, ఓల్డ్ జనరేషన్ మూవ్ అయిపోతా ఉంటుంది. సో మా ఒక్కరని చెప్పలేదు మేడం, అందరూ బాగా ఆడతారు. కానీ నా మీద ఎక్కువ టైం ఎవరు స్పెండ్ చేస్తారో వాళ్ళకి, ఎవరు ఎక్కువ అయితే మనీ స్పెండ్ చేసి టోర్నమెంట్ ఆడతారో వాళ్ళకి ఎక్కువ అచీవ్మెంట్స్ ఉంటాయి. ఓకే. సో చాలా మంది మీ స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ లెవెల్స్ దాకా అందరూ చాలా మంది వెళ్ళారు. నేను అబౌవ్ 1 లక్ష దాకా కోచింగ్ ఇచ్చాను ఫ్రీగా విత్ సింగిల్ పైసా. ఓకే. సో మీ అచీవ్మెంట్స్ గురించి చెప్పండి సార్. మేడం యాక్చువల్గా అది హైయెస్ట్ అచీవ్మెంట్ వచ్చి 2016లో ఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా ఫిడే రేటింగ్ టోర్నమెంట్లో నేను ఛాంపియన్ మేడం. ఒక 1,25,000 ప్రైజ్ మనీ ఇచ్చాను. ఇది ప్లేయర్గా నాకు హైయెస్ట్ అచీవ్మెంట్ మేడం. సో అప్పుడు మీ టెన్షన్ ఏంటి సార్, దానికంటే ముందు నాకు ఇది అడగాలనిపిస్తుంది. యాక్చువల్గా 1,500 మంది ప్లేయర్స్ ఆడారు మేడం. 9 రౌండ్స్ జరిగినాయి, 800 పాయింట్స్ వచ్చాయి. ఓకే. సో 9 రౌండ్స్ జరిగిమాట. ఈ 1,500లో బెస్ట్ ప్లేయర్స్తో నేను గేమ్ ఆడి గెలిచాను. సో ఢిల్లీలో అప్పుడు ఢిల్లీ బాదషా చెప్పి చాలా మంది కూడా ఆ గెలిచినప్పుడైతే అనడం వాళ్ళు అన్నారు. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో అది నా హైయెస్ట్ అచీవ్మెంట్. 2008లో
ఏపీ స్టేట్ ఓపెన్ ఛాంపియన్షిప్ గెలిచాను. అదేవిధంగా మన డిస్టిక్లో అబౌవ్ 25 times డిస్టిక్ ఛాంపియన్షిప్ గెలిచాను. ఇది యాజ్ అ ప్లేయర్గా నా అచీవ్మెంట్ మేడం. అదేవిధంగా కోచ్గా వచ్చి వరల్డ్ చెస్ ఫెడరేషన్ తరఫున నేను ఇంటర్నేషనల్ చెస్ కోచ్ కూడా రికగ్నైజేషన్ అయినాను మేడం. అదేవిధంగా ఆర్బిటర్గా సీనియర్ నేషనల్ ఆర్బిటర్గా నేను ఎగ్జామ్ పాస్ అయ్యాను మేడం, గవర్నమెంట్ కూడా చేశాను. అదేవిధంగా ఫిడే ఆర్బిటర్ కూడా ఎగ్జామ్స్ మన కరోనా టైంలో ఆన్లైన్లో పెడితే ఫిడే అంటే వరల్డ్ చెస్ ఫెడరేషన్ మేడం, ఆర్బిటర్ కూడా ఎగ్జామ్ పాస్ అయ్యాను. కాకపోతే టోర్నమెంట్కి కనెక్ట్ చేసి మన నామ్స్ వస్తాయి, అది ఇంకా రాలేదు. అది ఇంకా రాలేదు. ఏదైనా కంట్రీస్కి వెళ్ళి ఆడిన సందర్భాలు ఉన్నాయి సార్? ఇండియాలోనే ఆడుతాను, ఇండియాలోనే మేజర్ సిటీస్ అని అడుగుతాను. సో మెజారిటీ కూడా మనకి ఇండియా వైజ్ ఎక్కువ జరుగుతాయి మేడం. అంటే ఇండియాలో 365 days టోర్నమెంట్స్ మినిమం 10 tournaments ఎవ్రీడే జరుగుతాయి. అంటే మంచి పాపులేషన్ కంట్రీ కాదు మేడం, ఎక్కువ నెంబర్ ఆఫ్ టోర్నమెంట్స్. ఒక టోర్నమెంట్ కూడా మినిమం 600 to 800 మెంబర్స్ ఆడతారు మేడం, మినిమం. సో మనకి మనకు చెన్నై కూడా దగ్గర, మన నెల్లూరు ప్లస్ పాయింట్ ఏంటంటే చెన్నై దగ్గర ఎవ్రీ వీకెండ్ కూడా మేము చెన్నై పోయి ఆడుతుంటాం. ఓ, వీకెండ్ వీకెండ్ సూపర్. ఆల్మోస్ట్ ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు ఫర్దర్గా ఇప్పుడు ప్రజెంట్ చెస్లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి, అది పిల్లలకి కావచ్చు పెద్దవాళ్ళకి కావచ్చు, మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి సార్? మేడం ఏం లేదు మేడం, చెస్ అయినా ఏ గేమ్ అయినా సరే ఏ గేమ్ అయినా సరే ఆడాలంటే రెండు ఉండాలి మేడం. ఫస్ట్ వచ్చి క్రమం తప్పకుండా శిక్షణ, అంటే ప్రాక్టీస్ డైలీ ఉండాలి. నెక్స్ట్ వచ్చి క్రమశిక్షణ, డిసిప్లిన్. ఆ రెండు ఉంటే నాటు ఉన్న చెస్ మేడం ఏ గేమ్ కాదు, ఎనీ ఫీల్డ్ కానీ సరే మనం అచీవ్మెంట్ సాధించగలుగుతాం మేడం. అంటే కంటిన్యూస్గా, అంటే బ్రేక్ రాకుండా క్రమం తప్పన శిక్షణ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి మేడం. ఆ రెండు ఉంటే మనం ఏ రంగంలో సరే విజయం సాధించగలుగుతాం మేడం. అండ్ నిజంగానే మీరు చెప్పినట్టు చెస్లో వాళ్ళు బిహేవియర్ కావచ్చు, చెస్ ప్లేయర్స్కి మెయిన్ వాళ్ళ బిహేవియర్ కావచ్చు, వాళ్ళు లైఫ్ స్టైల్ కావచ్చు, డిఫరెంట్గా ఉంటుంది. చాలా క్రమశిక్షణతో ఉంటారు, మైండ్ పవర్ కూడా చాలా ఉంటుంది, దేన్నైనా ఎదుర్కొనే. ఎస్ మేడం. సో ఈ చెస్ గేమ్లో మన అపోనెంట్ మైండ్ క్రష్ చేయగలుగుతాను, విన్ అవ్వగలుగుతాం అన్నమాట. సో దీంట్లో మనం చేసే ప్లాన్ నిజ జీవితాలు కూడా వేస్తారు అన్నమాట. సో మన నిజ జీవితాలు కూడా, మన రియల్ లైఫ్లో కూడా మన చెస్లో ఎలా ప్లాన్ చేస్తాం, ఆడ కూడా ప్లాన్ చేస్తే వాడు రియల్ లైఫ్లో కూడా ఈజీగా అచీవ్మెంట్ కాగలుగుతాడు. సో అందుకనే ప్రపంచంలో చాలా ఫేమస్ యూనివర్సిటీలు కూడా, క్రేంబ్రిడ్జ్, హార్వర్డ్ యూనివర్సిటీ, వీళ్ళందరూ కూడా చెస్ని ఒక సబ్జెక్ట్గా పెట్టారు మేడం. అంటే వాళ్ళ విద్యార్థి రాష్ట్రం నుంచే చిన్నప్పటి నుంచే చెస్ రావాలనే ఉద్దేశంతోనే చెస్ని ఒక సబ్జెక్ట్గా వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. ఓకే. అండ్ చెస్లో గెలిచిన వాళ్ళు దేంట్లో అయినా గెలుస్తారు ఆల్మోస్ట్ కదా, చెస్ ఆడుతున్నట్టు వాడు జీనియస్ మేడం, జీనియస్. అండ్ సార్, చెస్ అంటే ఆనంద్, అంటే చెస్ అంటారు, సో చెప్తారా మేడం? యాక్చువల్గా మన ఇండియా నుంచి ఫస్ట్ మొట్టమొదటి జిఎం వచ్చి విశ్వనాథ్ ఆనంద్ మేడం. విశ్వనాథ్ ఆనంద్ 5 times వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచాడు. మిగతా వాళ్ళకి ఆనంద్కి ఒక డిఫరెంట్ ఉంది మేడం. ఆనంద్ ఎవరు ఇప్పుడు దాకా సాధించేది ఒక అచీవ్మెంట్ ఏంటంటే 3 formats వరల్డ్ ఛాంపియన్ అయ్యాడు మేడం. అంటే మామూలుగా యాక్చువల్ టోర్నమెంట్ వరల్డ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరుగుతుంది, ఇద్దరికే జరుగుతుంది, డిఫెండ్ ఛాంపియన్కి ప్రజెంట్ ఉన్న ప్లేయర్. కానీ ఆనంద్ ఆ ఫార్మాట్లో గెలిచాడు, అదేవిధంగా నాకౌట్ ఫార్మాట్లో గెలిచాడు, టోర్నమెంట్ ఫార్మాట్లో గెలిచాడు. ఇట్లా 3 formats ఆనంద్ గెలిచేవాడు. ఈ ఆనంద్ యొక్క అచీవ్మెంట్ చూసే మన ఇండియాలో చెస్ ప్లేయర్స్ ప్రొడ్యూస్ అయ్యారు. అంతకుముందు ఎవరు లేరు, అంతకుముందు మ్యానువల్ ఆరవన్న ఐఎంఐ ఉన్నాడు. సో ఆనంద్ జిఎం అయ్యాడు. ఆనంద్ జిఎం అయ్యి మన ఏపీలో మన తెలుగు అమ్మాయిలు ద్రోణవారి హారిక, కోనేరు హంపి, హరికృష్ణ, వీళ్ళందరూ కూడా ఎర్లీగా వాళ్ళు కూడా జిఎం అయ్యారు అన్నమాట. వాళ్ళని చూస్తే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా జిఎం అవ్వడం చాలా మంది దోహదం. వీళ్ళ మన ఇండియాలో చెస్ డెవలప్ అవ్వడానికి మెయిన్ బేస్ వచ్చి ఆనంద్. సో ఆనంద్కి భారతరత్న ఇవ్వాలని కూడా మేము లాస్ట్ టైం చాలా ప్రపోజ్ చేసాము మేడం. కానీ అప్పుడు ప్రభుత్వం విశ్వనాథ్ ఆనంద్ కాకుండా సచిన్ టెండూల్కర్కి భారతరత్న వాటిచ్చింది. సో మా చిరకాల వాంచ మేడం. ఎస్, ఎప్పటికైనా నెరవేరాలని కోరిక మేడం. ఓకే. అండ్ సార్, ఏజ్ లిమిట్ ఏదన్నా ఉందా, అంటే ఈ ఏజ్కే మనం చెస్లో జాయిన్ అవ్వాలి అని, అంటే ప్రెసెంట్ జనరేషన్కి? యాక్చువల్లీ మేడం చెస్కి ఏజ్ ఏం లేదు మేడం, లేదు. ఎందుకంటే 4.5 years, 4 years, 5 years నుంచి చెస్ నేర్చుకుంటున్నారు. ఎందుకు నేర్చుకుంటున్నారంటే ఏ గేమ్కి లేనిది మెంబర్ ఆఫ్ ఏజ్ గ్రూప్ టోర్నమెంట్స్ చెస్ జరుగుతాయి. అండర్ 6, అండర్ 7, అండర్ 9 అట్లా అండర్ 19 దాకా వివిధ డిఫరెంట్ ఏజ్ గ్రూప్లు ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. సో వాడు అండర్ 6 వరల్డ్ ఛాంపియన్షిప్ ఆడాలంటే వాడు 4 years అని చెస్ నేర్చుకోవాలి. సో 2 years ప్రాక్టీస్ చేస్తేనే వరల్డ్ ఛాంపియన్షిప్ ఆడగలుగుతాడు. సో చెస్ ఏంటంటే 4.5 years మాటలు సరిగ్గా రాకపోయినా సరే పేరెంట్స్ చెస్ నేర్పించేస్తున్నారు. అంటే కాంపిటీషన్, అంటే ఎడ్యుకేషన్లే కాకుండా ఈ గేమ్ కూడా కాంపిటీషన్. ఇంతకు మీకు చెప్పాను ఏమని, ఇప్పుడు 10 years, 11 years జీవం అయిపోతున్నారు. ఎలా అయిపోతున్నారంటే వాళ్ళు 4-5 years నుంచి చెస్ స్టార్ట్ చేస్తున్నారు. అది మన చిన్నప్పుడు మనకు అట్లేదు, మన 6 years దాకా మన స్కూల్ పోవడం కాదు. After 6 years తర్వాత మనం ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు క్లింటర్ గార్డెన్, ప్రీకేజీ, ఎల్కేజీ ఇలాంటి ఉన్నాయి కదా. సో అదే చెస్ కూడా ఏంటంటే ఇప్పుడు 4-5 years చెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఆ 6 years కిట్ రాగానే వరల్డ్ ఛాంపియన్షిప్ ఆడిచేస్తున్నారు. సో అంటే బేసిక్గా ఈ చెస్లో జాయిన్ అవ్వగానే స్టడీస్ కూడా అంతే ఫాస్ట్గా ఉంటారని? అన్ని మేడం, అన్ని. ఎందుకంటాయంటే చెస్ ఆడడం వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే మన హ్యూమన్ బ్రెయిన్లో లెఫ్ట్ సైడ్ బ్రెయిన్, రైట్ సైడ్ బ్రెయిన్ ఉంటుంటాయి. అవును, ఏదైనా ఒకటే యాక్టివ్ ఉంటుంది. కానీ చెస్ ఆడాలంటే బోత్ సైడ్ బ్రెయిన్స్ ఫుల్ యాక్టివ్గా ఉంటాయి. సో అదేవిధంగా చెస్లో మనం పీసెస్ టచ్ చేయకుండా మనం ఒక అపోనెంట్ పీస్
ప్లాన్స్ మన ప్లాన్స్ మనం ఇమాజిన్ చేస్తాం. ఆ ఇమాజిన్ చేసేటప్పుడు మనకు తెలియకుండా మనలో మన బ్రెయిన్ లో మైండ్ మ్యాపింగ్ క్రియేట్ అవుతుందన్నమాట. మైక్రో సెకండ్స్ లో మనం షార్ప్ గా మైండ్ మ్యాపింగ్ థింక్ చేయగలుగుతాం అన్నమాట. సో అది రియల్ లైఫ్ లో కూడా ఇప్పుడు చెస్ ఆడుతుంటే ఎడ్యుకేషన్ లో మ్యాథమెటిక్స్ లో చాలా ఈజీ అవుతుంది. నేను కూడా చాలా ఈజీ చేస్తాను మ్యాథ్స్. అదేవిధంగా ఇప్పుడు మెమరీ గేమ్స్ ఉంటాయి, ఆ మెమరీ గేమ్స్ కూడా నేను చాలా ఈజీ చేయగలుగుతాను. డిఫరెంట్ మీనింగ్ ఏంటంటే ఓన్లీ చెస్ మేడం. ఎస్ ఎగ్జాక్ట్లీ సార్. ఇది కనుక అంటే చెస్ గేమ్ కనుక మనకి ఈజీ అయింది అని అంటే ఏ గేమ్ అయినా ఇంకా అది అసలు గేమ్ తో అసలు ఇంకా సింపుల్ లాజిక్ ఏంటంటే మేడం, సైంటిఫిక్ గా ప్రపంచంలో బ్రెయిన్ లో హైయెస్ట్ న్యూరాన్స్ యాక్టివ్ ఉన్న పర్సన్, ఐక్యూ ఉన్న పర్సన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. అతనికి చాలా హైయెస్ట్ అని చెప్పి శాస్త్రవేత్తలు నిర్ధారించారు అన్నమాట. అతని కంటే ఎక్కువ నాకే ఐక్యూ పవర్ ఉంది, ఐక్యూ ఉందని చెప్పి అమెరికా చెందిన వరల్డ్ ఛాంపియన్షిప్ రాబర్ట్ బాబీ ఫిషర్ అనౌన్స్ చేశాడు మేడం. అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ మీకు తెలుసు చాలా కనిపెట్టాడు. సో అతన్నే మన సైంటిఫిక్ గా అతను ఐకాన్ చూస్తాం. అతనికంటే నాకే ఎక్కువ ఐక్యూ అయింది అని చెప్పి శాస్త్రవేత్తలకు సవాల్ ఇస్తాడు అన్నమాట బాబీ ఫిషర్. సో చెస్ ఆడితే మన బ్రెయిన్ లో న్యూరాన్స్ చాలా యాక్టివ్ గా ఉంటాయి, దానివల్ల చాలా హై ఐక్యూ పవర్ చాలా ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు ఇంటర్నేషనల్ చెస్ డే సందర్భంగా చాలా విషయాలు తెలియజేశారు. సో నెక్స్ట్ జనరేషన్ కూడా అందరు కూడా చక్కగా మీ దగ్గర నేర్చుకోవాలి, చెస్ ప్లేయర్స్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇంకా మీ స్టూడెంట్స్ అందరు కూడా ఇంటర్నేషనల్ లెవెల్స్లోకి వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. మన యాక్టోలు 2018లో చెస్ లెసన్స్ షూట్ చేశారు మేడం. సో నేనే చెప్పాను క్లాస్లో, ఇప్పుడు కూడా స్టేట్ మొత్తంగా అంటే తెలుగులో ప్యూర్ తెలుగు అంటే చెస్ లెసన్స్ అనే ప్రపంచం అంతా ఇంగ్లీష్లో ఉంటాయి. మన వర్జన అచ్చ తెలుగులో మన యాక్టివ్ వాళ్ళు చెస్ లెసన్స్ స్టార్ట్ చేశాము. చెస్ లో బేసిక్ నుంచి ఎండ్ గేమ్ దాకా ఆల్ లెవెల్ అన్ని చాప్టర్లు కవర్ చేసాం ఆల్మోస్ట్. సో ఆ లెసన్స్ ఇప్పుడు కూడా మన స్టేట్ లో చాలా రాతలుగా ఫేమస్ మేడం. అని ఇప్పుడు కూడా ఆడుతుంటారు, ఆ వీడియోస్ మాకు పంపించండి, మాకు ఆ వీడియోస్ పంపించండి. సో ఆ మన యాక్ట్ ఛానల్లో వచ్చిన ఆ చెస్ లెసన్స్ చూసి చాలా మంది చెస్ నేర్చుకున్నారు మేడం. సో చెస్ డెవలప్మెంట్కి మీ యాక్టివ్ ఛానల్ తరఫున మీరు డెవలప్మెంట్ చేస్తున్న మీ ఛానల్కి నా తరఫున మా అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు మేడం. అందరికీ విష్ యూ హ్యాపీ ఆల్ వరల్డ్ చెస్ డే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో వ్యాస్ చూసారు కదా, ఇది ఇవాళ ఇంటర్నేషనల్ చెస్ డే. మరో ప్రోగ్రామ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.